ఏదైనా మొదట్లో బాగానే ఉంటుంది తర్వాత రాను రోను లేదంటే పోను పోను దాని మీద కాస్తంత విరక్తి చిరాకు అయితే పుడతాయి ఎందుకంటే మనిషి జీవనశైలి ఎప్పుడు ఒకేలా ఉండాలి అని ఎవరు అనుకోరు కాస్తంత మార్పులు చేర్పులు ఉండాలని అనుకుంటూ ఉంటారు కాబట్టి ఒకే ప్యాటర్న్ ఎప్పటికీ ఎప్పుడు కూడా నచ్చదు అయితే ఇప్పుడు ఉద్యోగుల విషయంలో ఈ కరోనా మహమ్మారి తెచ్చిపెట్టిన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఉందో లాక్డౌన్ నేపథ్యంలో ప్రధానంగా సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళకి ఎక్కువగా మొదట్లో చాలా బాగుంది హ్యాపీగా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు అనుకున్నారు ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటేనే వారంలో రెండు వీక్ ఆఫ్లు శనివారం ఆదివారం ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు ఇంట్లోనే ఉండొచ్చు హ్యాపీగా ఫ్యామిలీతో గడపచ్చు చాలా బాగుంటుంది లైఫ్ అందుకే అందరూ ఎక్కువ సాఫ్ట్వేర్ వైపు వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటారు ఇక మీడియా అయితే అసలు వీక్ ఆఫ్లు కూడా ఒక్కొక్కసారి ఉండవు షిఫ్ట్ వైజ్ పనిచేయాలి ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు వస్తామో తెలియదు ఇంకా ఫీల్డ్ జర్నలిస్టుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది ఓకే వీళ్ళ గురించి ఎందుకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ కంపెనీల గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఈ ఇంటి దగ్గరే కూర్చోని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు పడ్డారు ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయినా కొన్ని రోజులు గడిచేసరికి ఏదో నెల రోజులే కదా అనుకున్నారు అలాంటి రెండు నెలలు అయిపోయింది నాలుగు నెలలు అయిపోయింది ఐదు నెలలు అయిపోయింది డిసెంబర్ వరకు అన్నారు ఎప్పుడు షాప్ సారీ ఎప్పుడు ఆఫీసులు తెరుస్తారా ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఇంక ఇంట్లో కన్నా ఆఫీసే బెటర్ ఆఫీస్ అంటే ఒక టైం టు టైం ఉండేది ఈ ఇల్లు అనేది ఇంక ఇరవై నాలుగు గంటలు వర్క్ చేయాల్సి వస్తుంది ఎప్పుడు తమ పైన ఆఫీసర్ ఎప్పుడు ఫోన్ చేస్తాడా ఎప్పుడు లైవ్ రమ్మంటాడా ఎప్పుడు కాల్ తీసుకోవాలంటాడా ఏంటనేది వాళ్ళకి అర్థం కాదనమాట రకరకాల ప్రాబ్లమ్స్తో అయితే ఉన్నారు ఇటువంటి టైంలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకున్న తాజా నిర్ణయం ఇక పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించుకోవాలి అనేది ఎందుకంటే కంపెనీ యాజమాన్యాలు ఆలోచిస్తున్నది గతంతో పోలిస్తే ఇప్పుడే చాలా బాగా వర్క్ చేస్తున్నారు ఎంప్లాయీస్ ఇప్పుడే మంచి అవుట్పుట్ వస్తుంది అని చెప్పి ఆలోచిస్తున్నారంట ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆఫీసులు తెరిచి వారానికి రెండు వీక్ ఆఫ్లు ఇచ్చి వాళ్ళందరితో పని చేయించుకునే కంటే చాలా ఎక్స్పెండిచర్ కూడా కలిసి వస్తుంది చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్లే ఖర్చులు కూడా చాలా కలిసి వస్తున్నాయని ఆలోచిస్తున్నారంట అయితే ఇది చిన్న చిన్న కంపెనీలు తీసుకుంటే వేరే రకంగా ఉంటుంది ఈ డెసిషను యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితిలో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో టెక్క దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది తాజాగా ఇక నుంచి పూర్తిగా తమ ఉద్యోగులందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ చేయాలి అనేది మైక్రోసాఫ్ట్ అంట ఇది అయితే ఇది కొన్ని విభాగాలకు మాత్రమే వర్తిస్తోంది అనేది కూడా మైక్రోసాఫ్ట్ చెప్పింది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై మేనేజర్లు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారంట అంతేకాకుండా కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపేసి ఆఫీసులు ఓపెన్ చేసి తర్వాత ఉద్యోగులందరినీ కూడా పనిచేసే వాళ్ళంటే వాళ్ళ టైమింగ్స్లో కూడా మార్పులు ఉంటాయి అనేది కూడా ఒక సంకేతం అయితే ఇచ్చింది మైక్రోసాఫ్ట్ అయితే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ బాటలోనే మరికొన్ని కంపెనీలు కూడా ముందుకు వెళ్ళే యోచన చేస్తున్నాయంట అదే కనుక జరిగితే దాదాపుగా ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్కే పరిమితం కావాల్సి వస్తుందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది అంటున్నారు కొంతమంది టెక్ నిపుణులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి